హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ మరి బడ్జెట్లో బంగారం వెండి ధరలు తగ్గుతాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఇమీడియెట్గా ఈ బంగారం వెండి ప్రైసెస్ అనేవి అమాంతంగా పడిపోయాయి మరి ఇది మహిళలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆడవాళ్ళకి బంగారానికి చాలా అవినాభావ సంబంధం ఉంది అని చెప్పేసి మనం వింటూనే ఉంటాం కదా సంబంధమే కదా నిజమే కదా అందరికీ తెలిసిన విషయమే మరి మహిళలు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారని మేమైతే అనుకుంటున్నాము మన న్యూస్లో చూస్తున్నాము మహిళలకి గుడ్ న్యూస్ అని చెప్పేసి మరి దీని విషయమై అసలు ఎంత సంతోషంగా ఉన్నారు మరి ఎంత గోల్డ్ కొనుక్కుంటున్నారు లేడీస్ అని ఒక చిన్న అంశం పైన మాట్లాడడానికి ప్రొఫెసర్ కామేశ్వరి మేడం అంత పాటు ఉన్నారు మేడంతో మాట్లాడదాము మరి మేడం కూడా ఎంత బంగారం కొంటారో మేడం అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే గారు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో చెప్పారు గోల్డ్ రేట్స్ పడిపో తగ్గుతాయి అని చెప్పగానే అమాంతంగా పడిపోయి పది గ్రాములు బంగారం నాలుగు వేలకై తగ్గిపోయింది మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బంగారం ఇలా తగ్గడంతో ఆబ్వియస్లీ అందరూ హ్యాపీనే అసలు హ్యాపీనెస్ అంటే ఏంటంటే బంగారం తగ్గింది అదేదో ఇప్పుడు నేను కొనేస్తా ఆనందం కాదు ఆనందం ఏంటంటే జనాల్ని చూస్తుంటే ఆనందంగా ఉంది అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మా అటెండర్ ఆయమ్మ వాళ్ళు తర్వాత అంటే మామూలు జనాలు పీపుల్ అనమాట అందరూ కూడా ఈ రోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు అందులో మెయిన్ టాపిక్ ఏంటంటే ఇదే బంగారం ధర తగ్గింది ఎందుకు తగ్గింది అంటే దాని రీజన్ కూడా మాట్లాడుతున్నారు బాగా అందరూ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న బేసిక్ టాక్స్ తగ్గిపోయి పర్సెంట్ వచ్చేసింది అంటే ఇప్పుడు చూడండి అనాలిసిస్ కూడా వచ్చేస్తుంది ప్రజల్లో బాగా అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ రోజు బంగారం తగ్గింది ఇంతకు ముందు అంతా కూడా బడ్జెట్ అంటే ఎవరో కొద్ది మంది వ్యూర్ సైన్ వాడే వాళ్ళు తెలిసే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు నిన్న నిన్న మేడం బడ్జెట్ రిలీజ్ అయింది గోల్డ్ తగ్గింది గోల్డ్ అనేటప్పటికీ అక్కడ ఆడ లేదు మగ లేదు పిల్లా పెద్ద లేదు ఇది ఇప్పుడు మాట్లాడుకోవడానికి మాత్రం అందరికీ ఒక ఆనందకరమైన విషయం ఎస్ యెస్ ఇంత కొంటున్నాము అనేది అది వేరే విషయం సో దీనికి ఇదైతే నిజంగా ముఖ్యంగా మహిళలకు మహిళలు కొంటున్నారు అంటే జెంట్స్ కూడా వాళ్ళ పర్సులకు కూడా ఆనందకరమైన విషయమే మేడం జనరల్ గా కూడా గోల్డ్ ప్రైస్ ఎంత ఉన్నా కూడా మనం వెళ్ళి కొనడం అయితే జరుగుతూ ఉంటది ముఖ్యంగా లేడీస్ ఆ చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా సరే ముందు అర్జెంట్ గా వెళ్ళి కొంచెం కొంచెమే బంగారం కొంటాం అలాంటి ఇలాంటి టైంలో మా బంగారం ఇంత తగ్గింది అంటే మా లేడీస్ ఊరికే ఉంటారంటారు ఇంట్లో ఇప్పుడు ఆషాఢ మాసం నేను రీసెంట్ గా ఒక టూ డేస్ బ్యాక్ అంటే నా పర్సనల్ కాదులేండి మేము కొంత అఫిషియల్ పర్పస్ గా ఏదో గిఫ్ట్స్ కొనాలి అని షాప్కి వెళ్దాం జిఆర్టీకి వెళ్ళాం జిఆర్టీకి వెళ్ళి చూస్తే అంటే ఇప్పుడు బాగా ఇంత ధరలు ఉన్నాయి ప్లస్ ఆషాడం కదా సో షాప్ అంతా ఖాళీగా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్తో ఎంట్రీ ఇచ్చా చూస్తే అసలు జనాలు ఎవరు తగ్గేదేలే అన్నట్టుగా అందరినీ చూస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను ఎవరెవరు ఏమేమి ఆర్నమెంట్స్ కొంటున్నారని ఎక్కువ సిల్వర్ కొంటున్నారు అదే విధంగా బంగారు కూడా ఎవరు తగ్గట్లేదు ఆ గో గోల్డ్ జోన్ లో కూడా బాగా ఎంత కావాలో అంత తులాలు తులాలు కొంటూనే ఉన్నారు అంటే ఇక్కడ ఏంటంటే మనకు ముఖ్యంగా మన భారతీయ సాంప్రదాయంలో ఫంక్షన్స్ ఫంక్షన్స్ అంటే గోల్డ్ అనేది దాన్ని చాలా పవిత్రంగా భావిస్తాం మనము అది ఒకటి అది ఒక కంపల్సరీ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ అని కూడా అనుకుంటాం అన్నమాట ఖచ్చితంగా ఉండాలి బంగారు అనేది ఇప్పుడు ప్లాటినం కూడా తగ్గింది కానీ ఎవరన్నా ప్లాటినం గురించి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడరు ఎందుకంటే దా దాని గురించిన అవగాహన తక్కువ ఎవరు కూడా దాని వైపు అంతగా చూడరు బంగారు వైపు చూసినట్టుగా ఎవరు కూడా దాని వైపు చూడరు సో ఇప్పుడు సిల్వర్ కూడా తగ్గింది దానికి కూడా ఉంటుంది కానీ బంగారు గురించే మాట్లాడుకుంటారు ఒకప్పుడు బంగారం ప్రైస్ పెరిగినప్పుడు దాని వెనకాల వెండి కూడా వెళ్ళింది వెండి కూడా దాటేసింది బంగారం ఇప్పుడు బంగారంతో పాటు సమానంగా ఇది కూడా తగ్గింది తగ్గింది మొన్న వెళ్ళినప్పుడు మేము నైన్టీ థౌజండ్ ఉండింది ఇప్పుడు అంతా ఆ ఎయిటీస్ లో ఎయిటీ ఎయిటీ మధ్యలో వచ్చేసింది కాబట్టి నేను మన గోల్డ్ షాప్ షాప్ వాళ్ళు ఉంటారు కదా మర్చెంట్స్ నేను వాళ్ళని కూడా అడిగాను మరి ఏంటండి ఇట్లా ఉన్నట్టుండి తగ్గిపోతే మీకు నష్టం కదా ఇంత బాగా పైకి వెళ్తున్నది ఒక్కసారి ఆరో వచ్చేసింది డౌన్ అవుతోంది అంటే ఏం పర్లేదు మేడం మాకు ఏం నష్టమూ లేదు మీరు ముందు హ్యాపీగా వచ్చి పర్చేస్ చేయండి గోల్డ్ అని చెప్తున్నారు ఓకే అంటే ఎలా అన్నాను అంటే మీరు కూడా ఇప్పుడు దాదాపు కరోనా అప్పుడు ఫిఫ్టీ కి చేరిందండి కరోనా టైంలో టూ థౌజండ్ ట్వంటీలో మనకు నైన్టీన్ ట్వంటీలో చేరిండేది ఇంకా అక్కడి నుంచి అసలు ఎక్కడ ఆగట్లేదు ఆగలేదు ఏదో కొంచెం కొంచెం ఒక ఒక స్టెప్ అట్లా వెనక్కి వేసి మళ్ళీ ఒక నాలుగు అడుగుల ముందుకేస్తూ ఇలా పైకి వెళ్తూనే ఉంది ఇలాంటి క్రమంలో ఇంత పెద్ద డిఫరెన్స్ అనేది ఫస్ట్ టైం ఇప్పుడే అనమాట అయితే నేను అడిగాను మీరు కూడా ఎక్కువే పెట్టి కొనింటారు కదా గోల్డ్ ఇప్పుడు దాన్ని మరి ఒక్కసారి ఇంత తగ్గించాలి అంటే మీకు ఏమైనా నష్టం వస్తుందా అన్నాను ఏమీ రాదు మీరు హ్యాపీగా రండి ఎందుకంటే మేము దాదాపు గోల్డ్ ఈవెన్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉన్నప్పటి నుంచి మాకు నిల్వలు ఉన్నాయి ఓకే స్టాక్ స్టాక్ ఉంది మా దగ్గర అప్పటి నుంచి కొనిపెట్టుకున్న గోల్డ్ ఉంది కాబట్టి మాకు అసలు ఏ విధమైన నష్టము జరగదు కాబట్టి రేపటి నుంచి ఖచ్చితంగా కస్టమర్స్ పెరుగుతారు మాకు మీరు కూడా వచ్చి అని ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళు తర్వాత ఇంకా వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రేపు ఎల్లుండిలో ఇంకా కూడా ఒక వన్ ఆర్ టూ థౌజండ్స్ డిఫరెన్స్తో తగ్గే అవకాశం ఉంది తర్వాత ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్లో అంటే శ్రావణ మాసం వచ్చినా కూడా ఒక సిక్స్టీ టూ థౌజండ్ కూడా రావచ్చు అని చెప్తున్నారు అంటే జస్ట్ ఫోర్కాస్టింగ్ వాళ్ళ అభిప్రాయం అనమాట సిక్స్టీ టూ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో నష్టం అయితే లేదు ఇప్పుడు కొనడంతో మీకు నష్టం ఏమీ రాదు ఆ ఫ్లక్చువేషన్ పెద్ద డిఫరెన్స్ ఉండదు మీకు ఇంకా ఇంతకన్నా పెరగదు అని చెప్తున్నారు గ్యారంటీగా ఓకే మర్చెంట్స్ తగ్గుతుంది కానీ పెరిగే ఛాన్సెస్ లేవు అని చెప్తున్నారు మర్చెంట్స్ చెప్తున్నారు ఇప్పుడు ముందు ముందు మనకి ఇంకా మ్యారేజ్ అని స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ టైంలో ఈ గోల్డ్ అనేది తగ్గడం అనేది కొంచెం ధైర్యంగా కొంటారు కదా అన్ని అన్ని లెవెల్స్ వాళ్ళు ఉంటారు మనకు ఉన్నప్పుడు అందరూ అఫోర్డ్ చేయలేరు కొంచెం ఏదైనా తగ్గింది అనుకోండి కొంచెం సంతోషంగా అయితే కొనడం అయితే ఎలాగూ ఆపరు ప్రోగ్రామ్ ఉంది కార్యక్రమం ఉంది అంటే పెళ్ళి ఉంది ఇంకొకటి ఉంది అంటే కొనాల్సిందే కానీ ఆ కొనడం ఏంటంటే కాస్త సంతోషంతో ఉంటారు ఇంకా కాస్త ఎక్కువ కొనే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇప్పుడు మన సైకాలజీ ఎలా ఉంటుంది అంటే అండి ఒక రూపాయి తగ్గింది అంటే పది రూపాయలు ఎక్కువ ఖర్చు పెడతాం అంతే అది మన అంటే ఒక కస్టమర్ సైకాలజీ ఉమెనే కాదు కస్టమర్ సైకాలజీ అందరికి దాదాపు కామన్ సైకాలజీ అది అలాంటిది దాంట్లో ఇంకొక కేటగిరీ ఉమెన్ తీసుకొచ్చారు అనుకోండి డిస్కౌంట్ అనగానే ఎలా ఫీల్ అవుతాం ఆ డిస్కౌంట్ అన్నట్టుగానే ఇప్పుడు తగ్గింది అనగానే ఫస్ట్ థింగ్ ఆర్నమెంట్స్ కొనడానికి ముందుకు వచ్చేస్తారు ఇంకా రేపు శ్రావణ మాసం నుంచి పండగల నుంచి దసరాకు అన్నిటికీ కూడా ముందే ఇప్పుడు ముహూర్తాలు కూడా ఎప్పుడో పెట్టేసి ఉంటారు కదా పెళ్లి ముహూర్తాలు ఇవన్నీ కూడా ఫిక్స్ ముందుగా షెడ్యూల్ అయిపోయిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా సో ఆ ఫోర్కాస్టింగ్తో ఇప్పుడు కొనేస్తారు అందరూ అది ఒకటి ఉంది తర్వాత ఇప్పుడు ఈ తగ్గడము అనేది అయితే ఏది ఉందో ఇది ఒక శుభ సూచకం అనే చెప్పుకోవచ్చు మనం అందరికీ గోల్డ్ చూసుకుంటే మరి ఇన్వెస్ట్ పరంగా కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిది అంటారు కదా గోల్డ్ బాండ్స్ కొనడం అనేది కరెక్ట్ ఇది మంచి ఐడియా ఇప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ డైరెక్ట్ గా కొనడం కన్నా అంటే కంపారిటివ్లీ గోల్డ్ కొని ఆర్నమెంట్స్ ఇప్పుడు అవసరం లేదు మీకు అవసరం లేకున్నా అనవసరం కదా గోల్డ్ కొని పెట్టుకోవడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు గోల్డ్ బాండ్స్ కొనడం అనేది మంచిది సజెషన్ సో మీరు ఫైనల్ గా క్వశ్చన్ చెప్పండి మరి బడ్జెట్ లో అయితే మన ఒక మన వైపు మనకు ఒకటి మంచి గుడ్ న్యూస్ బంగారం మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రూపాయి తగ్గినా తగ్గినట్టే తగ్గినట్టే అది ఎంత అనేది తర్వాత విషయం తగ్గిందా లేదా లేడీస్కి డిస్కౌంట్ అనగానే పక్కది ఎంత రేట్ అసలు రేట్ ఎంత ఉందనేది మర్చిపోతారు డిస్కౌంటే చూస్తారు ఇరవై ఐదు వేలది జస్ట్ ఇరవై మూడు వేలు అనగానే అది అవసరమా అనవసరమా తర్వాత ఆ డిస్కౌంట్ అనే సౌండ్ అది చాలా టెంప్టింగ్ గా ఉంటుంది ఎవరికైనా సో వెంటనే వెళ్ళిపోతాం అలాంటిది ఇంకా బంగారులో ఇంత తగ్గింది అనగానే ఎన్నళ్ళ నుంచో కూడా కొంచెం ఇప్పుడు దాచుకొని ఉంటారు ఇంకా తర్వాత ఈ మధ్య చాలా గోల్డ్ షాప్స్ లో అదంతా కూడా ఇయర్లీ స్కీమ్ బేస్ అని అలా కూడా కడుతున్నారు చాలా మంది గోల్డ్ కడుతున్నారు సో అలాంటి వాళ్ళు కూడా ముందే కొనేసుకోవడము అలాంటి ప్లాన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట అంటే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నప్పటి నుంచి కడుతూ ఉంటారు స్కీమ్ సో ఇప్పుడు తగ్గింది కాబట్టి ఆ రెస్ట్ ఆఫ్ అమౌంట్ ఇంకా ఎంత ఉందో దాన్ని ముందే వేసేసుకొని ఇప్పుడు గోల్డ్ కొనేసుకోవడము అలా కూడా ఉంటుంది సో ఇలా డిఫరెంట్ మోడ్స్ లో మొత్తం మీద అయితే సేల్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి సో ఫైనల్ గా మేడం మన బడ్జెట్ అయితే మనకైతే అనుకూలంగా వచ్చిందని అనుకుందాం గోల్డ్ పరంగా చూసి మహిళలకి మనకు అది ఇష్టం కాబట్టి సో ఫైనల్ గా మా మహిళా వ్యూఎస్ కి ఏం చెప్తారు మరి గోల్డ్ తగ్గింది కదా ప్రైస్ నాలుగు పది గ్రాములకి నాలుగు అయితే తగ్గింది మరి మా వచ్చేసరికి మనకు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో తగ్గింది మీరేం చెప్తారు మీ మాటలు ఫైనల్ గా నేనేం చెప్తానండి గోల్డ్ కొనండి అని నేను అనుకోండి ఒక సంఘం వాళ్ళు సంతోషంగా ఇంకొక సంఘం వాళ్ళు ఇవిడకేం పని లేదా ఇలా ప్రమోట్ చేస్తుంది అనుకుంటారు కొనమని కాదండి యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఇది మంచి టైము సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అదే కదా గోల్డ్ మీరు ప్యూర్ గోల్డ్ అయినా కొని పెట్టుకోవచ్చు లేదు అంటే గోల్డ్ బాండ్స్ అనేది రైట్ సజెషన్ థ్యాంక్ యూ